సో ఇప్పుడు మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం చపాతీలోకి టేస్ట్ చేద్దాం. సో ఇది నా పన్నీర్ కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. మీరు కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అబ్జర్వ్ చేశారనుకో మీకు అది దాని కన్సిస్టెన్సీ మీకు అర్థమైంది. ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిశనగపప్పుని వేపి పొడి చేసుకున్నాను, పన్నీరు, కారపొడి, కసూరి మేతి, జీరా, గరం మసాలా, ఉల్లిపాయలు, కల్లుప్పు, పసుపు, టొమాటోని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఒక బాండీలో మూడు స్పూన్లు కానీ రెండు స్పూన్లు కానీ నూనె పోసి అది కాగిన తర్వాత దీంట్లోకి లవంగాలు, జీలకర్ర, దీన్ని బాగా ఫ్రై అవనిద్దాం. ఇది బాగా ఫ్రై అయింది, దీంట్లోకి ఆనియన్స్, దీన్ని బాగా ఫ్రై అవనిద్దాం. దీన్ని బాగా ఫ్రై అవనిద్దాం. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఇప్పుడు టర్మరిక్ తర్వాత ఉప్పు, తర్వాత కారం, ఓ దీంట్లోకి మనం ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఇప్పుడు శనగపిండి వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. సో ఇది స్మెల్ వచ్చేదాకా ఉడకనిద్దాం. మంచి స్మెల్ ఇప్పుడు దీంట్లోకి మనం టొమాటో పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని బాగా ఫ్రై అవనిద్దాం. ఇలా అతుక్కోకుండా వస్తుంది కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాం. అప్పుడు దీంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసిద్ది. ఇలా ఆయిల్ బయటకు తేడం మారింది. సో ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాడుకొని. సో ఇలా వాటర్ పోసుకున్నాం కదా, ఇలా వచ్చింది. ఒక 10 మినిట్స్ పైన క్యాప్ పెట్టేసుకొని ఉంచుకుందాం, ఫ్రై అవనిద్దాం. ఇలా ఇప్పుడు మూత తీసుకుందాం. సో ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతిని క్రష్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. కసూరి మేతి వేసుకున్నాం కదా. సో దీంట్లోకి ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. గట్టి ప్రెష్ బాగా అంటే పన్నీర్ పీసెస్ క్రష్ అయిపోతాయి. సో ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టుకొని 2 మినిట్స్ ఉంచుకుందాం. సో ఇప్పుడు మనం క్యాప్ తీసేసుకుందాం. సో ఇప్పుడు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో దీన్ని నేను సర్వ్ చేసుకుంటున్నాను. సో పన్నీర్ కర్రీతో నేను చపాతీ తింటున్నాను. చపాతీతో పన్నీర్ కర్రీ సూప్ ఉంది.
అసలు సూపర్ ఉంది. మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.